ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు. ఈ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ప్రజల మధ్య ఉన్నాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 1,12,00 ఇళ్లు నియోజకవర్గంలో తిరిగాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విషయం కూడా అందరికీ తెలుసు. సంక్షేమ పథకాలే మా గెలుపుకు శ్రీరామ రక్ష. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు, ధనవంతులందరూ చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు. ఉదాహరణకు మన నియోజకవర్గం తీసుకుందాం. ఈరోజు ఒక నడమంత్రపు సిరిని దించారు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున. పేద ప్రజలకు ఆ నడమంత్రపు సిరికి పోటీ జరగబోతా ఉంది, పేద ప్రజలకు ఆ కోటీశ్వరాలకి పోటీ జరగబోతా ఉంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు, కోటీశ్వరులంతా చంద్రబాబు వైపు ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకుని 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి కేవలం చంద్రబాబు డబ్బును ధనాన్ని చూసి రాష్ట్రంలో కోటీశ్వరులకు టిక్కెట్లు ఇస్తున్నాడు. ప్రాణాలకు సైతం త్యజించి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పార్టీ కోసము ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వాళ్లను పక్కన పెట్టి ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఒక ధనవంతురాలిని తీసుకొచ్చి నా మీద పోటీకి పెట్టారు. ఆమె సంగతి అంతా కూడా నియోజకవర్గమే కాదు, జిల్లా అంతా కూడా తెలుసు. ప్రజలందరూ మా వైపు ఉన్నారు, మేము పేదలను నమ్ముకున్నాం, చంద్రబాబు డబ్బున్న వాళ్ళని నమ్ముకున్నాడు, తెలుగుదేశం పార్టీని ఇప్పటి వరకు నమ్ముకున్న వాళ్ళకి ద్రోహం చేశాడు ఈ ఎలక్షన్స్.